గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లలీ బ్లాగ్స్. అండ్ నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో మార్నింగ్ మార్నింగ్ 5 అలా కాగానే వచ్చేసాను లేసి. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నాండి. సో ఎవరెవరు నా వీడియోస్ చూస్తున్నారు, ఎవరెవరు ఇప్పుడు ఈ వీడియో నా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా న్యూ ఎవరైనా వీడియో నా చూస్తా ఉంటే అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఓకే అండి, ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అనమాట, మార్నింగ్ అయింది. సో టీ తాగాము, టిఫిన్ చేసాం, అంతా అయిపోయింది. సో ఇక్కడ చేస్తుంది ఖుషి వాటర్ బాటిల్స్ క్లీనింగ్, వాటర్ బాటిల్స్ కడుగుతుంది. అందులో ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, అసలు వాటర్ బాటిల్స్ ఏం లేవు. హై వాళ్ళ ఖుషి, సో ఖుషి చేస్తుంది వాటర్ బాటిల్ క్లీనింగ్. అండ్ ఏం చేస్తున్నా, టమాటో కర్రీ, నేను టమాటో కట్ చేస్తున్నా. సో రైస్ కూడా ఏం పెట్టలేదు, ఇంకా టిఫిన్ చేసాం, టీ తాగాము. ఇప్పుడేమో పెట్టాను టమాటా కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట మొత్తానికి. సో ఇక్కడ ఖుషి ఏమో ఇచ్చేస్తుంది రైస్ పెట్టాలి. ఇంకా అంతా తిన్నారా, మీ అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? సో అండి, మధ్యాహ్నానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్. మధ్యాహ్నంకి ఇది టీ టిఫిన్ అయినాయి అనమాట. సో అందరు మీరు ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి విషయాలు విశేషాలు చెప్పండి. సో కుకింగ్ బ్లాగ్ చేయమని చెప్పారు, ఇంట్లో ఏదో ఒక వీడియో లాగా చేయమని చెప్పారు, చాలామంది అడుగుతున్నారు. సో అందుకే చేయడం జరుగుతుంది. సో అందరికీ కుకింగ్ బ్లాగ్ ఇష్టం, ప్రాంక్స్ చేయమంటున్నారు, ప్రాంక్స్ కూడా చేస్తాను. సో మధ్యాహ్నం అనమాట టమాటో కర్రీ అన్నం, ఇంకేం వెజిటేబుల్స్ లేవని ఇలాగా ప్రిపేర్ అయ్యానమాట మొత్తానికి. సో టమాటో కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు టమాటోలోనే వేసుకున్నా. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, చాలా ఈజీ. జీలకర్ర ఆవాలు వేసేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి వేసి, సో మనం టమాటోలు వేసుకొని కొంచెం మగ్గనిచ్చి కొత్తిమీర వేసి దింపేసి చాలండి, చాలా ఈజీగా వండుకోవచ్చు అండి. 4 టమాటోస్ ఉన్నా ఈజీగా వండుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఖుషి ఏమో వాటర్ బాటిల్స్ నింపేసి, ఖుషి ఏమో వాటర్ బాటిల్ కడిగేసి ఇంకా వాటర్ బాటిల్స్ అనేవి నింపుతుంది. సో అది నేను చూపిస్తాను, నేను ఎంత కష్టపడుతుందో నా కూతురు ఇవాళ వాటర్ బాటిల్స్ నింపుతుంది అనమాట. ఎంత కష్టపడిపోతుందో అబ్బో. అది ఒక వాటర్ బాటిల్ కడిగితే ఒకరేమో ఫ్రిడ్జ్ లో పెట్టాలి, ఒక పని ఒకరు చేయాలి. సో ఈ అమ్మాయి బాటిల్స్ అయితే తోమింది బాగానే. ఒక అసిస్టెంట్ లేకపోతే పని అనేది జరగదు ఇక్కడ, ఈమెకు ఒక అసిస్టెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇదన్నమాట, ఈ పిల్లలకి చెప్పే బదులు మనం చేసుకున్నాం మేలు. టమాటా కర్రీ ఇలా అవుతుంది, ఇలా అయింది. ఉన్నవారా? వస్తున్నాను. సిమ్లో పెట్టేసి వెళ్దాము, పక్కన రెంట్కుంటారు. సో వాళ్ళ బాబు ట్యూషన్ వెళ్ళడానికి, సో వాళ్ళ బాబు ట్యూషన్ వెళ్ళడానికి వేస్తున్నాడంట, పక్కన ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, పిలిచిన తను. సో ఒకసారి వెళ్ళి వాళ్ళకి కసుదాము, నాకు భయపడతాడు అనమాట వాడు, పిలుస్తుంటాను. వీడేవాడు పోలీస్ పిలుస్తున్నావు, పోలీస్ వస్తున్నారు, పోలీస్ ఆయన వస్తున్నారు, ట్యూషన్కి వెళ్తావా, వెళ్ళవా. పోలీస్ పిలుస్తున్నా, వీడియో తీస్తున్నా, పోలీస్ ఆయన వస్తున్నాడు, నీకు పని చేస్తాడు, వెళ్తావా, ట్యూషన్కి వెళ్తావా, పోలీస్ వస్తున్నాడు, ఇంకా చెప్పు. పోలీస్ పట్టించి, పోలీస్ పట్టిస్తారా ఆంటీ? ఆంటీ పోలీస్ పట్టిస్తారా? వెళ్ళండి, వెళ్తాడు, ఇవన్నీ అన్నయ్యనా? మీ అన్నయ్య ఎందుకు వెళ్తున్నాడు? అందరూ
సో అండి, తిను నా ఫ్రెండ్ అనమాట మా ఇంటికి వచ్చింది కరెక్ట్ అనంతరం టైంకి. తను కూడా తినమని చెప్పా, సో తను కూడా పెట్టుకుంది. టమాటా చట్నీ అన్నం ఉంది, ఇంకా ఏం లేదు. చికెన్లు మటన్లు ఏం లేదు, ఎందుకంటే దున్నపోతులు అయిపోతున్నాం అనుకోసం. వాటర్ బాటిల్ థమ్సప్ లేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ చికెన్ థమ్సప్ ఎప్పుడు ఉండదు, ఇప్పుడు ఏం లేదు. ఇదిగో నా మైండ్ ఇదండి, మా ఫ్రెండ్ వేసింది. ఆమె ఛానల్ కదా, ఆమెనే వేసింది. మొన్ననే వేసుకున్నాను, మొన్ననే కాదు ఎల్లుండి వేసుకున్నాను. మూడు రోజు నాలుగు ఎల్లుండి కాదు, మొన్న ఇచ్చి మొన్ననే వేసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి కామెంట్లో. ఇది దేవుడు అమ్మదండి. అన్నం తిన్నాక చెప్పండి, కావాలంటే ముద్దు పెడతాను. ముద్ద పెడతాను. ముద్దు అంటే అందరు వచ్చేసారు. వద్దు, ముద్దు కాదు, ముద్ద తినండి. వదిలే, మీకు అక్కర్లేదు, నేనే తిని. సో అండి, తిన్న నా ఫ్రెండ్ చాలా జోక్ చేస్తుంది అనమాట. సో తినే టైంకి వచ్చింది, తినమని అన్నం పెట్టించాను. సో నా వీడియో వరకు నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.